హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాన్వి. గత 15 ఇయర్స్గా హైదరాబాద్లో ఫేస్ క్లినిక్స్ అనే ఒక క్లినిక్ని రన్ చేస్తూ చాలామంది జీవితాల్లో ఒక కొత్త ఫేజ్ని తీసుకొచ్చిన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ రఘునాథ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ దీని గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, చాలామందికి ఒక ఐడియా ఉంది. కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు చూసుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, ఇది ఎలా చేస్తారు, ఎలాంటి టైప్స్ ఉన్నాయి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో? సో మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక పర్సన్ బాల్డ్ ఉన్నారు మనకి, ఈ బాల్డ్నెస్ అనేది మనకి పర్సన్ టు పర్సన్ వేరియట్ అవుతుంటుంది. అంటే స్టేజెస్ ఉంటాయి ఈ బాల్డ్నెస్లో, క్లాస్ 1 నుంచి క్లాస్ 7 వరకు. ఎంత ఎక్స్టెండ్ పోయింది అనే దాన్ని బట్టి, అంటే మనకి ఎంత ఎక్స్టెండ్ హెయిర్ వెళ్ళిపోయింది దాన్ని బట్టి మనకి ఈ క్లాసెస్ కింద డివైడ్ చేస్తారు, మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ. ఫీమేల్స్ ఏంటంటే మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెయిర్ లాస్ ఉంటుంది, వాళ్ళకి ఓవరాల్గా పల్స్ పడుతుంటుంది, ఫ్రంట్ హెయిర్ లైన్ స్ట్రాంగ్ ఉంటుంది. మేల్స్ ఏంటంటే ఫ్రంట్ నుంచి బ్యాక్ వెళ్ళిపోతుంటుంది కంప్లీట్గా, అంటే ఫ్రంట్ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ వెళ్ళిపోతుంది, తర్వాత వర్టెక్స్ అంటే ఈ నడిని ఎత్తుంటుంది, క్రౌన్ పార్ట్ వెళ్ళిపోతుంది, మిడిల్ పార్ట్ కొండలు ఉంటుంది, ఈ రెండు ఫ్యూజ్ అయిపోతాయి. సో ఈ బాల్డ్నెస్ ఉండే వాళ్ళని ఏం చేస్తాం అంటే, మనము బ్యాక్ సైడ్ నుంచి రూట్స్ తీసుకుని ఫ్రంట్లో ప్లాంట్ చేస్తాం. మనకి ప్లాంట్కి ఎట్లా వేరు ఉంటుందో అట్లా హెయిర్కి కింద, మన స్కిన్ కింద ఫ్యాట్లో వేరు ఉంటుంది అన్నమాట. సో మనం ఎక్స్టర్నల్గా చూసే హెయిర్కి అసలు లైఫ్ ఉండదు, జస్ట్ లైక్ ఒక థ్రెడ్ లాంటిది మన హెయిర్ అనేది. అందుకని మనం ఇట్లా అన్నా కూడా గట్టిగా పెయిన్ ఉండదు మనకి. సో దీన్ని మనం జనరల్గా షాంపూస్ వాడుకొని క్లీన్ చేసుకోకూడదు, డిటర్జెంట్ షాంపూ ఒక డిటర్జెంట్ లానే మనకని మెయిన్ మన లైఫ్ ఉండేది ఏంటంటే మనకి స్కిన్ కింద ఉంటుంది రూట్ అనమాట. సో ఈ రూట్స్ని మనం ఏంటంటే బాల్డ్ ఉండే పేషెంట్స్లో ఈ ఫ్రంట్ పార్ట్ అంతా వెళ్ళిపోయి బ్యాక్ సైడ్ మాత్రం హెయిర్ మిగులుతుంది. ఈ హెయిర్ మనకి బాల్డ్నెస్ రెసిస్టెంట్, అంటే ఈ బ్యాక్ సైడ్ ఉండే హెయిర్ని హాస్పిటల్ హెయిర్ అంటారు. ఈ హెయిర్ బాల్డ్నెస్ వల్ల లూజ్ కాదు, మనకి జెనెటిక్స్ ఎఫెక్ట్ చేయవు ఈ హెయిర్ మీద, అండ్ హార్మోన్స్ కూడా ఎఫెక్ట్ చేయవు. సో ఈ హెయిర్ని మనం తీసుకుని ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం, అంటే ఒక చోటు నుంచి ఒక చోటుకి రీలోకేట్ చేస్తున్నాం ఈ రూట్ని, ఒక ప్లాంట్ ఒక చోటుకి షిఫ్ట్ చేస్తుంటాం అనమాట. సో దాన్ని మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. సో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఏంటంటే మనకి చాలా టైప్స్ ఆఫ్ 2 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎంటైర్గా ఒకదాని మీద డిపెండెంట్, దట్ ఇస్ కాల్డ్ థియరీ ఆఫ్ డోనర్ డామినెన్స్ అంటారు. అంటే చాలామంది ఏమంటారు అంటే, సార్ ఫ్రంట్ పార్ట్ వెళ్ళిపోయింది కంప్లీట్గా, మనం బ్యాక్ సైడ్ని తీసుకు పెట్టినప్పుడు అవి ఎందుకు గ్రో అవుతాయి అని అడుగుతారు. ఈ హెయిర్స్ కూడా ఊడిపోవాలి కదా అని అడుగుతారు. ఆ హెయిర్స్ ఎందుకు ఊడవంటే దాన్ని థియరీ ఆఫ్ డోనర్ డామినెన్స్ అంటారు. ఏంటంటే మనకి ఈ హెయిర్స్ మనకి రెసిస్టెన్స్ చేస్తున్నాయి కాబట్టి మన బాల్డ్నెస్కి ఈ రెసిస్టెంట్ హెయిర్ రూట్స్ తీసుకొని మనం ప్లాంట్ చేసినప్పుడు ఆ హెయిర్స్ ఊడవు మనకి, అవి లైఫ్ లాంగ్ గ్రో అవుతాయి. సో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మనకి బేసిక్గా 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఒక టెక్నిక్ ఏంటంటే FUT, ఇంకొక టెక్నిక్ FUT అంటారు. FUT అంటే ఫాల్క్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంటేషన్, FUE అంటే ఫాల్క్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్. ఈ ఫాల్క్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా ఓల్డ్ టెక్నిక్. ఈ ఓల్డ్ టెక్నిక్లో ఏం చేస్తారంటే మనకి స్కిన్ను ఈ సైడ్ టెంపుల్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ హాస్పిటల్ రీజన్ ఎంటైర్గా ఒక 1 సెంటీమీటర్ విడ్త్, ఒక 18 to 20 సెంటీమీటర్స్ లెంత్ ఉన్న స్కిన్ కట్ చేసుకుంటారు. కట్ చేసేసి ఆ స్కిన్ తీసినప్పుడు ఆ రూట్స్తో పాటు తీస్తారు స్కిన్ని, దాన్ని మనకి సింగిల్ సింగిల్ రూట్స్ కింద డివైడ్ చేసుకుని దాన్ని ప్లాంట్ చేస్తారు. దాన్ని మనం ఫాల్క్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు, FUTR స్ట్రిప్ అని కూడా అంటారు యాక్చువల్గా. ఈ టెక్నిక్ నేను చేయట్లేదు, అంటే నేను చేసి ఈ టెక్నిక్ ఆల్మోస్ట్ 14 ఇయర్స్ అవుతుంది ఈ టెక్నిక్ చేసి. సో ఈ టెక్నిక్ చాలా ఓల్డ్ టెక్నిక్. దీనివల్ల ఏంటంటే మనకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కంప్లీట్ బ్యాక్ సైడ్ ఒక స్కార్, ఒక గీతలాగా మిగిలిపోతుంది జీవితకాలం యాక్చువల్గా. అండ్ 1 మోర్ థింగ్ ఏంటంటే డిస్కంఫర్ట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి సర్జరీ తర్వాత. మనం చేసే టెక్నిక్ ఏంటంటే రెగ్యులర్గా FUE అంటాము. ఈ FUEలో ఏం చేస్తామంటే మనము బ్యాక్ సైడ్ మొత్తం ఎనస్థీషియా ఇచ్చినాక కంప్లీట్గా సింగిల్ 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 రూట్స్ తీసుకొని ఆ రూట్స్ని మనము ఫ్రంట్లో ప్లాంట్ చేసుకుంటాం. ఈ సింగిల్ సింగిల్ రూట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనం ఒక ఏరియాని చాలా తక్కువగా ట్రామా చేస్తాము. సో అండ్ హీలింగ్ పీరియడ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది, పేషెంట్కి డిస్కంఫర్ట్ ఉండదు మనకి అసలు. నెక్స్ట్ డేకి పేషెంట్ పెయిన్ కిల్లర్ మానేస్తారు, డిస్కంఫర్ట్ అసలు ఉండదు ప్రాపర్గా. ఈ కెన్ రెజ్యూమ్ ఆల్ ఈజ్ యాక్టివిటీ ఫ్రమ్ ద నెక్స్ట్ డే అనమాట, అంటే అన్ని పనులు చేసుకోవచ్చు నెక్స్ట్ డే నుంచి. అండ్ ఈ FUEలో మనకు ఉండే ఉపయోగం ఏంటంటే మనకి కంఫర్ట్ లెవెల్ కాకుండా మనం ఎక్స్ట్రా ఆల్టర్నేటివ్ ఏరియాస్ నుంచి కూడా తీసుకోవచ్చు. సపోజ్ మనకి బ్యాక్ సైడ్ డోనర్ ఏరియా తక్కువ ఉంది, అప్పుడు మనం బియర్డ్ కూడా ఒక డోనర్ ఏరియా కింద వాడుకోవచ్చు. FUEలో స్ట్రిప్లో చేయలేము కదండి, కట్ చేస్తే ఊరుకోరు కదా ఎవరు. సో FUEలో ఏంటంటే మనము బియర్డ్ని కూడా ఒక డోనర్ ఏరియా వాడుకోవచ్చు, అండ్ బాడీ హెయిర్ కూడా తీసుకోవచ్చు. లాస్ట్ స్టేజ్లో తీసుకొని మనం పైన స్కాల్ప్ పైన ప్లాంట్ చేసుకోవచ్చు. ఓకే, మరి దీనికి ఏజ్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? లేదండి, ఎనీ ఏజ్ గ్రూప్, అంటే నేను హైయెస్ట్ చేసింది 73 ఇయర్స్ యాక్చువల్ ఇప్పటి వరకు. ఎనీ ఏజ్ గ్రూప్ మనకి వాళ్ళకి జనరల్ మెడికల్ కండిషన్స్ బాగుండి
అన్కంట్రోల్ ప్రాబ్లమ్స్ ఏవి లేకపోతే వాళ్ళ హెల్త్ సిచ్యువేషన్ బాగుంటే హ్యాపీగా ఏ ఏజ్ గ్రూప్ కైనా చేసుకోవచ్చు. సార్, ఇప్పుడు మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చెప్పారు. సో ఇప్పుడు ఒక పర్సన్ మీ దగ్గరికి వచ్చి కన్సల్ట్ చేసేటప్పుడు మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేద్దామని డిసైడ్ అవుతారు. సో దాని ప్రాసెస్ ఏంటి? దాని ప్రాసెస్ ఏంటంటే, సపోజ్ ఒక పర్సన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలని డిసైడ్ అయినాక వాళ్ళ డోనర్ ఏరియా బాగుంది అనుకోండి, సో ఆ పర్సన్ మనం కంపల్సరీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తామని డిసైడ్ అయినాక ఏం చేస్తామంటే, ఆ పర్సన్ మనం ఒక ప్రొఫైల్ పంపిస్తాం, సర్జికల్ ప్రొఫైల్ అంటే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది, చిన్న బ్లడ్ టెస్ట్. దానిలో అన్ని నార్మల్గా ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్లో ఒక డేట్ కన్ఫర్మ్ చేసుకుంటాం. డేట్ కన్ఫర్మ్ చేసి పేషెంట్ వచ్చినప్పుడు మార్నింగ్ ఏం చేస్తామంటే, మనం చేసేది ఎఫ్యూవీ కాబట్టి ఫస్ట్ ఆ పేషెంట్ యొక్క ఫొటోస్ తీసుకొని మొత్తం స్కాల్ప్ అంతా అంటే ఉన్న హెయిర్ మొత్తం ట్రిమ్ చేస్తాం. అంటే ఈ ఎఫ్యూవీ పద్ధతిలో కంపల్సరీ మోర్ దెన్ 1500 grafts కంటే ఎక్కువ చేస్తే కంపల్సరీ మనం హెయిర్ ట్రిమ్ చేయాల్సి ఉంటుంది. అంటే గ్రాఫ్ట్స్ అంటే ఏంటంటే, మనకి ఈచ్ గ్రాఫ్ట్ 2-3 hairs ఉంటాయి అన్నమాట. సో ట్రిమ్ చేసుకున్నాక మనం ఏం చేస్తామంటే, ఆ పేషెంట్ మొత్తం క్లీన్ చేసుకొని నీట్గా బ్యాక్ సైడ్ అంటే మనం ఎక్కడి నుంచి హెయిర్ రూట్స్ తీసుకుంటామో ఆ బ్యాక్ సైడ్ కంప్లీట్గా ఎనస్థీషియా చేసేసి ఆ పార్ట్ని నమ్ చేస్తాం. అంటే మన దగ్గర ఇప్పుడు నీడిలెస్ ఇంజెక్టర్ ఉంది, సో ఎక్కువ పెయిన్ ఫీలింగ్ కూడా ఉండదు, పేషెంట్కి ఎక్కువ పెయిన్ఫుల్గా కూడా ఉండదు ప్రొసీజర్ అనేది. ఆ నీడిలెస్ ఇంజెక్టర్ ఫస్ట్ ఇంజెక్షన్ ఇచ్చినాక తర్వాత నీడిల్ తెగిస్తాం కాబట్టి పేషెంట్ ఆల్మోస్ట్ 60-70% ఆ నీడిల్ పెయిన్ కూడా మనము తగ్గించేయచ్చు చాలా వరకు. సో ఆ తర్వాత పేషెంట్ మనకి తీసుకెళ్ళినాక ఒక ఓటీ మైనర్ ఓటీ ఉంటుంది మన దగ్గర, మైనర్ ఓటీకి వెళ్ళినాక పేషెంట్కి బ్యాక్ సైడ్ నుంచి రూట్స్ తీసుకుంటాం. ఎఫ్యూ టెక్నిక్లో సింగిల్ సింగిల్ రూట్స్ తీసుకుంటాం. ఆ రూట్స్ ఏంటంటే మనకి గ్రాఫ్ట్స్ అంటారు. అంటే ఒక్కొక్క గ్రాఫ్ట్లో 2-3 hairs ఉంటాయి, 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, సింగిల్ కూడా ఉండొచ్చు. సో తీసుకొని మనము ఆ పేషెంట్కి ఒక 2-2.5 to 2,500 grafts అనుకోండి, ఒక 2.5 hours మనం ఆ గ్రాఫ్ట్స్ మొత్తం తీసుకుంటాం. తీసుకున్నాక పేషెంట్కి ఫ్రంట్లో మనం హెయిర్ లైన్ మార్క్ చేస్తాం. అంటే చాలామందికి ఫస్ట్ మనం మార్క్ చేస్తాం హెయిర్ లైను. కొంతమంది ఏంటంటే వాళ్ళకి కావాల్సినట్టు అడుగుతుంటారు కిందకి పైకి కావాలని, కానీ మనం చెప్తాం ఏది యూస్ఫుల్, ఏది కరెక్ట్ అనేది. హెయిర్ లైన్ అనేది మన దగ్గర లేజర్ ఉంటుంది, ఈ హెయిర్ లైన్ కరెక్ట్గా ఎట్లా డిఫైన్ చేయాలి, ప్రాపర్గా ఉందా లేదా అనేది మనం లేజర్తో చూసుకొని హెయిర్ లైన్ తీసుకున్నాక తర్వాత ఆ పేషెంట్కి మనం ఫ్రంట్ కూడా మనం ఎనస్థీషియా ఇచ్చేస్తాం, లోకల్ ఎనస్థీషియా ఇచ్చినాక మనము ఆ తీసుకున్న రూట్స్ని మనం ప్లాంట్ చేసుకుంటూ వెళ్తుంటాం అనమాట. సో ఎంటైర్ ప్రొసీజర్ మనకి ఇంక్లూడింగ్ లంచ్, లంచ్ ఇక్కడే ప్రొవైడ్ చేస్తాము. ఇంక్లూడింగ్ లంచ్ 6.5 to 7 hours పడుతుంది మనకి. అంటే సెషన్స్ ఏమి ఉండవా దీనికి, ఓన్లీ 1 day అయిపోతుంది? అంటే డిపెండింగ్ అపాన్ లాస్. సపోజ్ ఒక పర్సన్కి ఫ్రంట్ పార్ట్ అయిందనుకోండి హెయిర్ లాస్, నేను పర్ డేకి 3,000 grafts కంటే ఎక్కువ చేయను. ఇప్పుడు చాలామంది మెగా సెషన్స్ చేస్తారు, 5,000, 6,000 అని చెప్తుంటారు, కానీ అలా చేసినప్పుడు ఏంటంటే మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండేదని ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి పేషెంట్కి, అన్ని అవర్స్ 11 hours, 12 hours సర్జరీ చేస్తే థింక్ అబౌట్ ద పేషెంట్ ఎంత స్ట్రెస్ లెవెల్ ఉంటుందో. స్ట్రెస్ లెవెల్ ఉంటుంది, మనం ఎనస్థీషియా వాడే ఇంజెక్షన్స్ కూడా ఎక్కువ వాడుతుంటాం, అది దాన్ని లివర్ మెటబోలైజ్ చేసుకోవాలి కదా మనకి. సో బెస్ట్ ఆప్షన్ అంటే మనం రెస్ట్రిక్ట్ చేసుకొని ఉన్నంత కాలం, అంటే లిమిటెడ్ గ్రాఫ్ట్ చేసుకుని ఉన్నంతకాలం ఏ ప్రాబ్లమ్స్ జనరల్గా ఉండవు పేషెంట్కి. సో పర్ డే మ్యాక్సిమం 3,000 grafts చేస్తాను. ఒక పర్సన్కి మొత్తం ఎంటైర్ స్కాల్ప్ వెళ్ళిపోయింది అనుకోండి, జనరల్గా మనకి బ్యాక్ సైడ్ నుంచి 1 shot 4,000 to 4,000 grafts వరకు వస్తాయి, అంత మించి రావు. అంత మించి కావాలంటే బియాండ్ నుంచి కూడా తీసుకుంటాం డోనర్ ఏరియా. సో ఫస్ట్ డే 3,000 grafts తీసుకుంటాం, ఎంటైర్ డే ప్లాంట్ చేసేస్తాము. నెక్స్ట్ డే ఒక హాఫ్ డే రిమైన్ 1,500 grafts 1,200 grafts ప్లాంట్ చేస్తాం, డిపెండింగ్ అపాన్ ది అవైలబిలిటీ. సో ఆ తర్వాత మనం డ్రెస్సింగ్ చేసి పంపిస్తాం ఇంటికి. పేషెంట్ నెక్స్ట్ డే వచ్చి డ్రెస్సింగ్ రిమూవ్ చేసుకుంటారు, ఒక వాష్ ఇచ్చేస్తాం. 10 days వరకు హెడ్ బాత్ ఉండదు పేషెంట్కి, మనం కొన్ని లోషన్స్ కానీ స్ప్రేస్ కానీ ఇస్తాము. ఈ 10 days అవి వాడుకొని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. యాంటీబయాటిక్స్ ఒక 5 days తీసుకోవాల్సి ఉంటుంది. 10th day వచ్చినప్పుడు పేషెంట్స్ కొంతమంది ఇంట్లోనే హెడ్ బాత్ చేసుకుంటారు, కొంతమంది క్లినిక్కి వస్తారు, హెడ్ వాష్ చేస్తాం వాళ్ళకి. హెడ్ వాష్ చేసినప్పుడు వాళ్ళకి నీట్గా హెయిర్స్ కనిపిస్తుంటాయి మనం ప్లాంట్ చేసింది. ఆ తర్వాత మనం ఆ హెయిర్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ప్లాంట్ చేసిన హెయిర్ని ఉన్న హెయిర్ని ఎలా కాపాడుకోవాలి దాన్ని బట్టి మనం మెడికేషన్ ఇస్తాం. ఈ ప్లాంట్ చేసిన హెయిర్ లైఫ్ లాంగ్ గ్రో అవుతుంది, దీనికి ఏం పెద్దగా మెడికేషన్ అవసరం ఉండదు మనకి, ఒక 6 months వర్క్ తప్ప. సో ఉన్న హెయిర్ కాపాడడానికి మనం మెడికేషన్ భావిస్తుంటాం. ఒక మనకేంటంటే 25 డేస్కి మనం పెట్టిన హెయిర్ మొత్తం రాలిపోతుంది, అందరూ భయపడతారు ఎన్నిసార్లు చెప్పినా కూడా, సార్ హెయిర్ రాలిపోయింది రాలిపోయింది అంటారు. 25 డేస్కి మనం పెట్టిన హెయిర్ రాలిపోద్ది, దాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ అంటారు. ఒక చోట నుంచి ఇంకో చోటు రీలొకేట్ చేసినప్పుడు హెయిర్ రూట్ని, ఆ షాక్ వల్ల పెట్టిన హెయిర్ రాలిపోతుంది, కానీ రూట్ లోపల అట్లే ఉంటుంది మనకి. 3rd month ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది గ్రోత్ అనేది మనకి. 3rd month, 4th month, 6th month బాగుంటుంది, 8 months చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. 8 months చాలామంది పేషెంట్ హ్యాపీ ఉంటారు, 1 year బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి మనకి. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఫర్ ఎవ్రీ పేషెంట్. అబ్సల్యూట్లీ జీరో. ఫుడ్ వల్ల మనకి ఏదన్నా కాంప్లికేషన్ రావటము,
తర్వాత చాలామంది అడుగుతారు సార్ మనము డైట్ తీసుకుంటే దాల్ తీసుకున్నా పప్పు తిన్నా కూడా చీము పడుతుంది అని అడుగుతారు. ఇది ఎంత ఓల్డ్ ట్యాబు అంటే మూడో నమ్మకం. అసలు ఫుడ్కి చీముకి సంబంధమే లేదు. చీము ఏంటంటే మనకి పస్ అనేది ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అక్కడ చచ్చిపోయిన సెల్స్ ఉంటాయి కదా, డెడ్ అయిపోయిన సెల్స్, ఆ సెల్స్ మనకి పస్లో ఫామ్ అవుతాయి. పస్కి ఫుడ్కి అసలు రిలేషన్ లేదు. దో దేర్ ఇస్ నో రిలేషన్, ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో చాలామంది క్వశ్చన్ రెగ్యులర్గా అడుగుతుంటారు. అవును, యా సార్, థ్యాంక్ యూ సార్.